Hello friends, welcome back to the course. This course lo nenu meeku complete ga exports and imports ela cheyale dan gurinchi cheptunanu. Inka chaala mandiki business ki sambandhinchina doubts vachinappudu chaala mandi nannu contact chestuntaru kalustuntaru. Meeku kuda business doubts emaina unte contact cheyochu. Ee video series lo nenu complete ga meeku export and imports lo problems ki gurinchi discussion chestunanu plus daniki tagattuga solutions kuda cheptunnanu. Ippudu next endante ఫ్యూచర్లో మీరు ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకూడదు. అంటే ప్రతి పాయింట్ నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలోను స్పెషల్గా పేమెంట్స్ ఇష్యూస్ గురించి చెప్తున్నాను. అయితే ఆ పేమెంట్ ఇష్యూస్కి గురించి కూడా డీటెయిల్ వీడియోస్ స్టెప్ బై స్టెప్ ఏమేమి పేమెంట్స్ ఉంటాయి, ఎలా పేమెంట్స్ గురించి మనము ఇంపోర్టర్స్కి ఎక్స్పోర్టర్స్కి మాట్లాడాలి, దాని గురించి కంప్లీట్గా నేను కోర్సులో పెట్టినాను. ఆ కోర్సు కంప్లీట్గా ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు మొత్తం కోర్స్ తీసుకోగలుగుతారు. నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు కూడా నేను మీకు కన్సల్టెన్సీ సపోర్ట్ కూడా ఇస్తాను. అయితే ఇక్కడ మన విజన్ ఏముందంటే, ఇక్కడ హయ్యర్ లెవెల్లో అంటే హై లెవెల్లో మనము బిజినెస్ పెంచాలని ఆ విజన్తో మన తెలుగు వాళ్ళ బిజినెస్ని ఒక హై రేంజ్కి తీసుకెళ్ళాలి అని ఆ విజన్తో నేను ఈ మొత్తము సెటప్ చేసి కంప్లీట్గా వీడియోస్ ప్రిపేర్ చేయడము హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఓన్లీ ట్రైనింగ్ అనే కాదు, మీకు కంప్లీట్గా ఫ్యూచర్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బిజినెస్ చేయాలనుకుంటే వెంటనే స్టార్ట్ చేయగలుగుతారు. నన్ను కాంటాక్ట్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి కంప్లీట్ వీడియో కోర్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియోలో నేను మాట్లాడాల్సింది ఏంటంటే పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడరు. జస్ట్ ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ చేయడానికి బయ్యర్ వస్తారు, బయ్యర్ చెప్తారు ఇది ఇది మాకు కావాలి, ఈ ప్రోడక్ట్ కావాలంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పంపించేస్తారు, ఎంత క్వాంటిటీలో పంపిస్తామని చెప్తారు. జస్ట్ జనరల్గా వాళ్ళు ఏం చెప్తారంటే మేము సరే ఇంత అడ్వాన్స్ ఇచ్చేస్తాము, ఇంత లోడింగ్ పోర్ట్ మీద ఇచ్చేస్తామని చెప్పేస్తారు. కానీ డాక్యుమెంట్స్ రాసేటప్పుడు వాళ్ళు చాలా పాయింట్స్ అనేది మిస్ చేసేస్తారు, ఆ వర్డ్స్ అనేది కూడా మిస్ చేసేస్తారు. అంటే వాళ్ళు చాలామంది బయర్స్, ఇంటర్నేషనల్ బయర్స్ ఏంటంటే టెక్నిక్స్ యూజ్ చేసి బ్లాక్మెయిలింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. కానీ అది మీరు తెలుసుకున్నారనుకోండి, ఆ టెక్నిక్స్ తెలుసుకున్నారనుకోండి, నేను కంప్లీట్ నా కోర్సులో డిస్కస్ చేసినాను ఏ పేమెంట్ ప్రాసెస్ యూజ్ చేయాలి, ఏది యూజ్ చేస్తే బాగుంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ మొత్తం డీటెయిల్గా వివరంగా చెప్పినాను. అది మీరు ఫాలో అయిపోతే ఇంకా మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. ముందు చాలా మంచిగానే మాట్లాడతారు, డిస్కషన్ చేసుకుంటారు, కానీ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ని మిస్ చేసేస్తారు. ఇప్పుడు సపోజ్ చేయండి మీకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆ అమౌంట్ అనేది స్టక్ అయిపోతుంది. మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తారు, కానీ అది బ్యాంకింగ్ డిలేస్ వల్ల కావచ్చు, లేదంటే ఇంకా అక్కడ బ్యాంక్లో అది వాళ్ళ పేమెంట్ అది యాక్సెప్ట్ కాకపోవచ్చు, వాళ్ళు ఇచ్చే బ్యాంక్ అకౌంట్లో అది యాక్సెప్ట్ కాకపోవచ్చు, లేదంటే మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్లో అది పేమెంట్ యాక్సెప్ట్ కాకపోవచ్చు, లేదంటే ఇంకా ఆ వర్డింగ్ పదాలు కరెక్ట్గా లేనందువల్ల ఏమవుతుందంటే ఆ డబ్బు ఎక్కడైనా స్టక్ కావచ్చు. ఇంకా ఎస్క్రో అకౌంట్స్ ఉంటాయి, ఎస్క్రో అకౌంట్స్ గురించి కూడా నేను చెప్పినాను డీటెయిల్గా. అయితే ఆ అకౌంట్స్లో ఏముంటుందంటే అది ఫ్రాడ్ అకౌంట్స్ కూడా చాలా ఉంటాయి. అంటే అప్పుడు ఆ అమౌంట్ అనేది స్టక్ అయిపోతుంది. అంటే ఈ విషయాల మీద మొత్తం గమనించాలి మీరు. అంటే ఎల్సీ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, మరియు వేరే రకంగా పేమెంట్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, మరియు ఎలాంటి పదాలు ఉండాలి కంప్లీట్గా మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి మనకి బయర్ వచ్చేసింది కదా, చలో టకటక మనము ఎక్స్పోర్ట్ చేసేస్తాము, పంపించేస్తాము, ఏదో లెటర్ అయితే పంపించండి అని అలా చేసినట్టయితే స్టక్ అయిపోతుంది. అది పేమెంట్స్ టైంలో పేమెంట్ చూసుకోవాలి, కరెక్ట్ ఏం పేమెంట్స్ ఉన్నాయి, ఏది చేస్తే బాగుంటుంది, అది చూసుకున్న తర్వాతనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది, లేదంటే మీకు లాస్ అనేది జరుగుతుంది. అయితే ఇలా చేయొచ్చు, మీరు క్యాష్ ఆన్ క్యాష్ చేసుకోవచ్చు, అంటే కొద్దిగా అడ్వాన్స్ తీసుకోవచ్చు, 20-30% అడ్వాన్స్, 40% అడ్వాన్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒక 10-20% మీద కూడా స్టార్ట్ చేయండి బిజినెస్. అడ్వాన్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళు అసలు ఇస్తలేరు, అయితే లోడింగ్ పోర్ట్లోనైనా తీసుకోండి, లోడింగ్ పోర్ట్లో ఇవ్వండి, మేము లోడింగ్ అయితే చేస్తాము, లోడింగ్ చేసిన తర్వాత మాకు పేమెంట్ ఇవ్వండి అలా మాట్లాడుకోండి. లేదంటే ఎల్సీ పరంగా బ్యాంక్ టు బ్యాంక్ పేమెంట్ గ్యారంటీస్తోని కూడా మాట్లాడుకోవచ్చు. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, నేను కంప్లీట్గా నా కోర్సులో డిస్కస్ చేసినాను, మీరు తీసుకుంటే మీకు మ్యాక్సిమం అర్థం అయిపోతుంది. అయితే ఇక్కడ పేమెంట్ టర్మ్స్ కరెక్ట్గా మేనేజ్ చేయలేకుంటే
మీకు 100% రిస్క్ అనేది ఉంటుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు బిజినెస్ చేయండి, మీకు ఎలాంటి లాస్ అనేది జరగదు. నెక్స్ట్ వీడియోలో నేను వేరే ట్రాన్స్పోర్టేషన్ గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అందులో ఏమేమి ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా వీడియోస్ కంప్లీట్ చూడండి, మరియు ఆ వీడియోస్లో మీకు ఏమైనా కామెంట్స్ ఏదైనా డౌట్స్ వస్తే ఏమైనా కామెంట్స్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరియు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే విషయాల గురించి డిస్కషన్ చేస్తాను.